వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నా పేరు దుర్గా ప్రసాద్ మాస్టర్. ప్రపంచంలో ఇంతమంది జనాభాలో ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉందండి, ఇది మంచి మనసు ఉండాలి కానీ అది సహాయంలో ఏ విధంగానైనా సహాయం చేయొచ్చది. కొంతమందికి పుస్తకాలను పంపిణీ చేయడంలో ఇష్టపడుతుంటారండి, కొంతమంది అన్నదానం చేయాలని, కొంతమంది అయితే వాళ్ళు ఒక వినూత్నమైన ఆలోచనతో వస్త్రాలను పంపిణీ చేస్తుంటారండి. అయితే హైదరాబాద్లోని నాగోలు ప్రాంతంలో భార్యాభర్తలు డాక్టర్ ఇద్దరు కూడా డాక్టర్లే, వాళ్ళకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. డాక్టర్ వింజమూరి సూర్యప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనకు వచ్చిన వినూత్నమైన ఆలోచన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం సార్. సార్, మీరు ఒక అందరి ఇల్లు అని ఇక్కడ పెట్టారు సార్. ఇది అసలు ఏంటి, ఏ కాన్సెప్టు, ఏ ఉద్దేశంతో పెట్టారు అది మా వాళ్ళ ప్రేక్షకులందరికీ చెప్పాలి సార్. ఆకలేస్తుంటే, నేను ఫోన్ చేస్తుంటే పక్కవాడు తిన్నాడా లేదా అనే ఒకే ఒక మనసులోని మాటకి ఆ ఇబ్బందికి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశాము. అంటే అటుబండి ద్వారా, అలానే తైత్రి ఉపనిషత్ ద్వారా. పోతే మాకు 1999 ఈ వ్యవస్థ ఏర్పాటు చేశాము. అంటే మేము అనుకున్నాము పోషకాహారం లోపం ఉంది అనుకునేవాళ్ళము, కానీ మేము చూస్తే మాకు అర్థమైందంటే ఇది పోషకాహారం లోపం కాదు, ఆహారమే లేదు అని అర్థమైంది. అంటే గ్రామస్థాయిలో మేము గ్రామస్థాయిలో వెళ్ళినప్పుడు మాకు ఈ జీవితంలో ఎందుకు ఒక పక్షి ఒక చీమ ఆహారం సమకూర్చుకుంటున్నాయి, మనిషి ఎందుకు ఒక వర్గానికి ఆహారం లేదు, ఆ వర్గ మరి వారికి అందాలంటే ఎట్లాగా అనే ఒకే ఒక మనసులోని ఇబ్బందికి సమాధానంగా వచ్చినదే ఈ అందరిల్లు. అందరిల్లు ఎంత కష్టమైనా సరే ఆ ఆహారం గురించి అందరూ కలుస్తున్నారు. అయితే ప్లస్ అలానే గ్రామస్థాయిలో చూసినప్పుడు కూడా అంటే ఎందుకు పంచుకోవాలి అనే ప్రశ్న చాలామంది అడిగారు, నేను ఎందుకు వేయాలి పక్క వాళ్ళకి అని. అయితే ఆహారం ఒక్కటి, అంటే ఏ జంతువైనా సరే తన జాతి కనుక కలిసి ఉంటే కలిసి భోజనం చేస్తాయండి. అయితే ఎన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ అందరిలో ఎప్పుడూ క్లోజ్ కాలేదు. కోవిడ్ టైంలో కూడా ఇంకా బాగా నడిచింది ఇది. ఆ టైంలో అన్ని షాప్స్ అందరూ భయపడితే ఇది మటుకు ఎప్పుడు తెరిచి ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మటుకు ఇది వాస్తవం. ఆకలేస్తే అన్నం పెట్టాలన్నది ఎవరో చెప్తే కాదు, ఎవరికి వాళ్ళు వాళ్ళ మనసులో అనుకోవాలి, నేను ఒక్కరికైనా అన్నం రోజువారి నేను తింటూ పక్కవాడికి పెట్టాలని ఒక ఆలోచన అది. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఆహారం పంచుకోవడం అంటే ఏమిటి అండి? అంటే ఇక్కడ ఉన్న మరి కూరగాయలు కావాలి, అలాగే రైస్ కావాలి, కిరాణా సామాన్లు కావాలి, ఇవన్నీ ఎవరిస్తారు, ఏం చేయాలి? అంటే ఇది బియ్యము, నూనె, కారం, ఉప్పు, గ్యాసు, నీళ్లు, ఆ ప్రక్రియ మేము చేస్తున్నాము. అయితే కొందరికి వంకాయ నస్తుంది, కొందరికి టమాటా నస్తుంది, కొందరికి ఆలుగడ్డ నస్తుంది. ఇది అందు గురించి వాళ్ళకి నచ్చింది వాళ్ళు తెచ్చుకోవడము, ఆ కూరగాయలు తక్కిన ఈ వ్యవస్థ. అంటే ఇది అంటే ఇక్కడ కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, డబ్బు లేదు, ఎప్పుడు వస్తున్నావు, ఎవరు నువ్వు అని అడిగే ప్రశ్న లేదు. లేదు అంటే సంప్లీట్గా స్వేచ్ఛ ఉంది. ఇక్కడ వచ్చి ఫోన్ చేస్తే ఎవరు అడగక్కర్లేదు, డైరెక్ట్గా రావచ్చు, అక్కడ అన్నీ ఉంటాయి. లేకపోతే సపోజ్ ఆ కూర కొనుక్కోవడానికి డబ్బు లేకపోతే చట్నీలు పెట్టుంటాయి, ఆవకాయలు, పొడులు అవన్నీ పెట్టుంటాయి. ఆకలి తీర్చడానికి ఇది ఒక వ్యవస్థ. అయితే డాక్టర్ గారు, ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్నం ఓకే అండి, ఇక్కడ ఒకటి కూర్చుని చదువుకోవచ్చు అంటారు, ఇక్కడ కూర్చుని కూర్చుని కూడా చదువుకోవచ్చు. ఇది మేము చదువుకోవాలని అనే అలా జరుగుతుంది అనుకోలేదు. అలాగే అయితే స్టూడెంట్ కమ్యూనిటీ, అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎక్కువగా రావడంతో ఇది చూసి చాలా మంది ఏ ఒక్క పుస్తకం కొన్నవి సమాజాన్ని చూచినవే, ఫ్రేమ్తో సహా అందరు ఇచ్చినవే. సో ఈ బేసికలీ సమాజము పార్టిసిపేట్ చేస్తుంది, సమాజం దీన్ని బలపరుస్తుంది. అయితే ఇది మేము ఈ మా అందరిల్లు కాన్సెప్ట్ తర్వాత మేము అందరి పుస్తకం అని చేశాము. ఇవాళ మొత్తం ఒక 105 లైబ్రరీలు ఉన్నాయి మనకి, మొత్తం సదర్న్ ఇండియాలో ఉన్నాయి. సిటీలోనే 74 లైబ్రరీలు ఉన్నాయి. ఆ సెంట్రల్ లైబ్రరీ ఆనంద నిలయం ఇంకోటి పెట్టాము 12,000 పుస్తకాలతో. ఆకలేసిన తర్వాత మెదడుకి మేత గురించి మేము చేస్తున్న ప్రక్రియ. అయితే ఇది ఎవరైనా సరే మేము లైబ్రరీ పెట్టుకుంటాం, ఉల్టా మేమే సపోర్ట్ చేస్తున్నాము లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. మూడోది మేము చేస్తున్నది అందరి శ్వాస అని చెప్పేసి, అది స్త్రీల ఆరోగ్యం సంబంధించిన దాంట్లో. అందరి ఇల్లు రూపకర్త భార్యాభర్తలు. అయితే భార్య పేరు డాక్టర్ వింజమూరి కామేశ్వరి, అలాగే భర్త పేరు వింజమూరి సూర్యప్రకాష్. భార్యాభర్తలు ఇద్దరు అంటే దంపతులు ఇద్దరు కూడా ఒక ఆలోచనతో అందరి ఇల్లు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఒక మంచి మనసుతో ఎవరైనా ఇక్కడ వచ్చి భోజనం చేయొచ్చు అనమాట అండి. మేడం గారు, అసలు ఎవరికి వచ్చిందో ఆలోచన సార్,
అది డాక్టర్ గారికి వచ్చిందా మీకు వచ్చిందా? డాక్టర్ గారు వచ్చింది. నిజంగా మీరు చాలా గొప్పవారండి. డాక్టర్ గారు అంటే ఆరోగ్యం అన్నది ఆహారం మీదే ఉంటుంది. అంటే ట్యూబర్క్లోసిస్ కానీ ఎనీ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఇమ్యూనిటీ తక్కువడం ఆహార లోపం వల్ల వస్తాయి అన్నమాట. అందుకని క్రానిక్ ఇన్ఫెక్షన్స్ కానీ క్రానిక్ జబ్బులు కానీ ఏమైనా రాకుండా ఉండాలంటే మంచి ఆహారం ఇవ్వాలి. సో అలాగే మనం విజ్ఞానం చెప్పేటప్పుడు కాళీ కట్టమే చెప్పకూడదు. సో ఈ రెండు విషయాలకి అంటే మీరు మంచి ఎంత మంచి విషయమైనా చెప్పారు, మీకు ఆకలి వేస్తున్నప్పుడు మీకు బ్రెయిన్ రిసీవ్ చేసుకోదు. సో ఎందుకంటే కడుపు నిండా ఉన్నాక మంచి విషయాలు చెప్తే అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు. ఈ రెండు విషయాలకి ఆయన అనుకున్నారు, చుట్టుపక్కల ఎవరు కూడా ఆకలితో పడుకోకూడదు అని కోరిక అనమాట. మరి డాక్టర్ గారు ఈ ఆలోచన చెప్పినప్పుడు మీకు కోపం రాలేదు? మనకెందుకు బాబు, మన ఇద్దరం డాక్టర్లం కదా, మనకేం పని? అంటే అది అదే వింత అండి. ఏంటి వింత ఏంటంటే, మీకు మీకు ఇండివిజువల్ గోల్స్ ఉంటాయి. మామూలుగా నేను ఇలా చదువుకోవాలి, లేకపోతే ఇంత ఇల్లు కొనాలి, లేకపోతే ఇంత కార్ కొనాలి. ఆయనకి సొసైటల్ గోల్సే ఉన్నాయి ఫ్రమ్ ద బిగినింగ్. నా చుట్టుపక్కల అందరూ సంతోషంగా ఉండాలి, నా చుట్టుపక్కల ఎవరు ఆకలితో పడుకోకూడదు, అందరికీ విద్య అందాలి అన్నది ఆయన కోరిక. సో మీరు అంత మంచి ఉదాత్తమైన ఆలోచన ఉన్నప్పుడు మీరు ఆ డ్రీమ్ ఏంటి అన్నది మనకు తెలుసు. నేను చదువుకున్నాను, మెడిసిన్ ఎంట్రన్స్ రాశాను, సీట్ తెచ్చుకున్నాను. సో నాకు ఆ డ్రీమ్ ఏంటో తెలుసు. సో అయితే ఇటు ఏంటంటే సమాజం పరమైన డ్రీమ్ ఇది. సో అందువల్ల ఓకే మంచి మాటే కదా, మంచిగా అందరికి అన్నం పెడుతున్నారు అంటే. సో ఆ రకంగా అంటే తన ఆలోచన వైపు నుంచి నా వైపు నుంచి ఏ రకమైన డిసిప్లిన్స్ ఉంటుందండి. ఓకే మీరు మంచి పని అనుకుంటున్నారు, మీరు సంతోషంగా ఉండండి, అంతే అంతే. ఓకే ఈ డబ్బులు ఇవ్వాలా ఇద్దాం, ఓకే అది వరీ లేదు. మనీ అన్నది 10th place అన్నట్టు. సో అది వరీ లేదు. బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే మంచి పని జరుగుతుంది, దానికి తగ్గ ఆదాయం వస్తుంది, సమకూరుతుంది. అది సో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సాయం చేయడం లేదు. మేమేమనుకున్నామంటే ఇది మా 3rd child కింద అనుకున్నాం, ఇద్దరు పిల్లలు మాకు. ఇంకో చైల్డ్ ఉంటే ఎలా అయితే చేస్తామో అంతే, ఇది కూడా అంతే. సో అలా అనుకోవడం వల్ల ఏంటంటే ఆ డిస్టర్బెన్సెస్ లేవు. సో తను నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు అని తను నన్ను అడగరు, నేను తను అడగను ఓకే ఇది ఈ సాయం కావాలి లేదా ఇలా కలిసి పని చేద్దామంటే విల్డు అంతే. ఇంకా భవిష్యత్తులో ఇంకేమన్నా ప్రణాళికలు ఉన్నాయా మేడం? అంటే ఇక్కడ మేము మీకు ఇందాక చెప్పాం కదా, ఆహారంతో పాటు విజ్ఞానం ఓకే అంటే మంచి నాలెడ్జ్ ఉండాలి. అంటే ఈ పని నేను ఎందుకు చేస్తున్నాను అన్న ఒక ఒక ఇంగితం కానీ ఒక ఆలోచన కానీ ప్రతి మనిషికి ఉండాలి. దానికి అనుభవం అయినా ఉండాలి, మంచి పుస్తకం అయినా చదవాలి. సో అందరికీ అంత చిన్నపిల్లలకి అంత అనుభవాలు ఏమొస్తాయి కదా రావు, అప్పుడు వాళ్ళు మంచి పుస్తకాలు చదవాలి. సో అందుకని ఈ లైబ్రరీ కానీ, అలాగే 100 చిన్న లైబ్రరీస్ ఉన్నాయి. అలాగే చింతల్ ఏరియాలో చాలా పెద్ద లైబ్రరీ, 10,000 పుస్తకాలతో ఒక లైబ్రరీ ఉంది. దాన్ని స్ప్రెడ్డింగ్ లైట్ బుక్స్ అందరి పుస్తకం అంటాం, ఇది అందరి ఇల్లు. ఇది దెన్ స్త్రీల గురించి మనం చేసే పని ఏదైతే గర్భ సంచిలు తీయకూడదు, ఎందుకని ఆంధ్ర తెలంగాణలో హైయెస్ట్ ఉన్నాయండి. దేశం మొత్తం యావరేజ్ 3% ఉంటే ఆంధ్ర తెలంగాణలో 20% కన్నా ఎక్కువ గర్భ సంచిలు తీసేసారు. అంటే ప్రతి 100లోనూ 4-5 లేదు గర్భసంచి, అంటే ప్రతి 4లోనూ ఒకళ్ళకి లేదు. 20-22% తాండాస్ లో అయితే 40% కూడా ఉంది ఆర్గాన్ రిమూవల్స్. అంటే దానికి సరైన వైద్య విధానం కాదు అది, ఆర్గాన్ రిమూవ్ చేయడం. ఇప్పుడు నాకు భుజం నొప్పిగా ఉందండి, భుజం తీస్తాం కాదు, భుజం ఉంచి వైద్యం చేయాలి. సో గర్భసంచికి ఏమైనా చిన్న చితక సమస్యలు వస్తే దానికి మందులు ఉన్నాయి. సో 100లో 3 కానీ 1000లో 3-4 కూడా అవసరం ఉండదండి. మరి దానికి మనం 8,000,000 అంటే మొత్తం భారతదేశంలో 1,00,000 మందికి తీసేసారు. సో అది అందులో ఎక్కువ ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి. సో అందుకని మనం దానిలో ఒక ఉద్యమం కింద 20,000 నుంచి చేస్తున్నాం. గర్భసంచి మన అందరూ పెరిగిన ఇల్లు, మన మొదటి ఇల్లు, దాన్ని తీయకూడదు. సో అత్యవసరమైంది క్యాన్సర్ కానీ నిర్ధారణ అయింది, భయం కాదు నిర్ధారణ అవ్వాలి. లేదు పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది, లేదు మొత్తంగా కిందకి జారిపోయింది గ్రేట్ 4 ఫిల్లర్స్, అలా ఏదైనా ఉంటే తప్ప తీయకూడదు. అయితే ఏదో కొంచెం తెలిపోతుంది, ఏర్పోతుంది, కడుపులో నొప్పి ఉంది, సొంత నిర్ణయాలు కావు. పేషెంట్స్ సొంత నిర్ణయం తీసుకోకూడదు, డాక్టర్ గారు కూడా గైడ్ లైన్స్ ఉంటాయి మనకి, వైద్యపరమైన గైడ్ లైన్స్ ప్రకారమే వైద్యం చేయాలి. దాని మీద చాలా విస్తృతమైన పని జరుగుతుందండి. ఇప్పుడు రేపు ఎల్లుండి కూడా మచిలీపట్నం ఒక కాలేజ్ వాళ్ళు పిలిచారు, దెన్
విజయవాడ గుంటూరు కూడా కాలేజెస్లో మాట్లాడుతున్నారు. ఎందుకంటే భావి తరానికి చెప్పాల్సింది ఉంది కదా అది. దెన్ నేనేమో ఇన్ఫర్టిలిటీ వర్క్ చేస్తాను అండి. అంటే ఎవరు సంతానం లేకపోయినా మన దగ్గరకు వస్తే పిల్లలు అవుతారు. ఏమిటి అని అంటే ఏదైతే కారణం ఉందో ఎంతవరకు వైద్యం జరగాలి అంతే చేస్తాం. సో దానివల్ల ఏమంటే ఒక 92% కన్సీవ్ అవుతారు. దానికి మనకి చాలా వర్క్ నడుస్తూ ఉంటుంది. ఇవి నాలుగు అంటే ఆరోగ్యపరమైన పనులు రెండు, పుస్తకము, ఆహారం కాకుండా ప్రేమ అనేది అయితే మీద. ఇప్పుడు మనం మొత్తం సమస్యలన్నీ ప్రేమ రాహిత్యం అని అండి, ఎన్నో పుస్తకాలు కూడా రాశారు కదా, నిజాయితీ లేకపోవడం. ఈ రెండు వల్ల, ఈ రెండు ఉంటేనే జీవితం బాగుంటుంది. ఇదండి అందరి ఇల్లు. డాక్టర్ వింజమూరి సూర్యప్రకాష్ గారు, అలాగే వింజమూరి కామేశ్వరి గారు, వీళ్ళ భార్యాభర్తలు దంపతులు ఎంతో ఉత్సాహంతో ఇప్పుడు కూడా బాధపడకుండా అందరికి సహాయం చేయాలి అని ఒక ఇల్లు కాన్సెప్ట్ పెట్టి ఇక్కడ ఎవరన్నా వచ్చి వండుకోవచ్చు, తినచ్చు, చదువుకోవచ్చు. అంతేగాని వాళ్ళు భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మన క్యూబిటీ తరపున నేను కోరుకుంటున్నాను. నీ పేరేంటి బాబు? అవినాష్. ఓకే, నువ్వు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నావు? నువ్వు 6 మంత్స్ నుంచి. 6 మంత్స్ ఉంటున్నావు. ఇప్పుడు ఏ కూర తయారు చేస్తున్నావు? టమాటా పచ్చిమిర్చి. టమాటా కర్రీ చేస్తున్నావు. అయితే నీకు ఏంటి ఇక్కడ, ఎందువల్ల ఈ అందరి ఇంట్లో ఉంటున్నావు నువ్వు, కారణం ఏంటి? ఒకసారి టీవీ బీసీసీ న్యూస్లో వచ్చింది, చూశాను. యాక్చువల్లీ మాది కొంచెం బ్యాక్గ్రౌండ్ రోజుపూర్, ఇక్కడ దగ్గరలో రూమ్లో ఉండి ఇక్కడ వచ్చి వండుకొని తిని మార్నింగ్ 6 వస్తాము, నైట్ 10 వరకు చదువుకొని వెళ్తాము. మార్నింగ్ 6 వచ్చి నైట్ 10 వరకు ఉండి చదువుకుని ఇక్కడ వంట తయారు చేసుకుని భోజనం చేసి ఇక్కడే ఉంటాం. మళ్ళా రూమ్కి వెళ్తే డిస్టర్బ్ అయ్యింది, అక్కడ పడుకోబెట్టేది. ఓకే సార్, అట్లా పోయి పోని. ఓకే, ఇంకా బయట వాళ్ళు అయితే ఎవరైనా ఇక్కడ వంట చేసుకోవచ్చు? వంట చేసుకోవచ్చు. ఓకే, కూరగాయలు ఇక్కడ ఏమేమి రకాలు ఉంటాయి? కూరగాయలు బేసిక్గా పప్పు, ఉప్పు, కారం, బేసిక్ థింగ్స్ ఉంటాయి. ఓకే, ఏమైనా తెచ్చుకోవాలంటే స్పెషల్ కూరగాయలు అయితే ఎవరైనా డొనేషన్ ఇచ్చినప్పుడు ఉంటాయి, లేకపోతే మనం తెచ్చుకోవాలి. మనం తెచ్చుకోవాలి. ఇదండి అందరి ఇల్లు. హైదరాబాద్లో నాగోల్ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి ఇంట్లో ఎవరన్నా ఇక్కడికి వచ్చి ఇక్కడ చక్కగా చదువుకోవచ్చు, కావలసిన వంటని అంటే కావలసిన అన్నం కూరని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కూరగాయలు ఉంటాయి, గ్యాస్ స్టవ్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ కావాల్సిన కూరలు తయారు చేసుకుని అన్నం వండుకొని తిని చక్కగా చదువుకోవచ్చు అనమాట అండి. కానీ రాత్రి ఉండటానికి మాత్రం కుదరదు. మార్నింగ్ 5:30 నుంచి రాత్రి 10 గంటల వరకు ఇక్కడ ఉండొచ్చట అండి. ఇది అందరి ఇల్లు యొక్క కథ.